ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకి ఎత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తుండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజస సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడటానికి రెండు కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో. అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాల మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం ఆయన ఎడం పాదం మీద ఊంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజ మూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఊంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడా ఎప్పుడు ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏడు ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తర్వాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది అతనికి. అతిశయం వచ్చి శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు, శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి శంకర మాది ఒక చిన్న సమస్య మీరు తీర్చాలని. ఏమత్తయ్య గారు ఏమి సమస్య అన్నాడు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం, ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలామంది వచ్చి భోజనాలు చేశారు కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాశులు మిగిలిపోయాయి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా అన్నం తినేస్తారు అంది. అంటే చిన్న ఎత్తిపోడు, నీకన్నా బాగా చేశాం పెళ్లి చూసావా, నీ గణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది, అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని. శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లవారేటప్పటికనా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు. అవును అందావిడ. ఓ బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలి ఒక్కడిని పిలుస్తాను వాడికి పెట్టండి, తక్కువ అయితే మీరు ఉండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందు ఉడికింటాడా అని అలాగే ఉండుతానులే. గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుడిని పిలిచాడు. రే చాలా అన్నం ఉందిట్రా భోజనం చేయండి. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. ఉండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది పెడుతూనే ఉంది నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు, ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి, మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినే వాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లి పీటల మించి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడండి అది. వెంటనే మీనాక్షకరు అన్నపూర్ణ ఒకడ మరీ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చింది, ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆవిడ వచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ
వాడు ఆకలి తీరింది, నువ్వు కాశీ పట్టణానికి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణం వెళ్ళిపోయింది, కొత్త సమస్య వచ్చింది. హే భగవన్, ఇంత నీ తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనబడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలుగు పిడచకట్టుకు పోతుంది ఎలాగన్నాడు. చూశారా, పెళ్ళి పెళ్ళిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరములతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో, నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాం నీళ్ళు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించన్నాడు అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగానది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నొరగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు. ఇప్పటికీ వైఘై నుంచి పక్కన పెరుమాళ్ దేవాలయం అంటారు, సుందర పెరుమాళ్. అంత అందంగా ఉంటాడు నిజంగా. అక్కడ ఒక విశేషం ఉంది, ఆ దేవాలయం వెనక అతలో చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద మన పూర్వీకుల పాపం పోవాలని సంకల్పం చేసి ఎక్కినా సరే పాపాలు పోతాయంట. అంత అందంగా ఉంటాడు సుందర పెరుమాళ్ దేవాలయం అని. ఆ ఆలయానికి ఒక విచిత్రం ఉంది, అక్కడి నుంచి స్వామిని పట్టుకెళ్ళిపోవాలని కేరళ రాష్ట్రం నుంచి కొంతమంది తంత్రవేత్తలు వచ్చారు. వస్తే అయ్యప్ప స్వామి దగ్గర రక్షకులుగా ఉంటారే కరుప్ప స్వామి వాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే వాళ్ళని మెట్లు కింద మార్చేశారు. అక్కడ ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గర ఉండేటటువంటి ఆ ఇద్దరే విష్ణువు దగ్గర ఆ క్షేత్రంలో కూడా రక్షకులుగా ఉంటారు. వెళ్ళేటప్పుడు తలుపు సందులోంచి చూపిస్తారు, ఈ వచ్చినటువంటి విద్వాంసులు విష్ణువు యొక్క మూర్తిని ఎత్తుకుపోదామని వచ్చి మెట్లైపోయిన వాళ్ళు. అక్కడ చూసి ఓ నమస్కారం పెట్టి కొబ్బరికాయో అరటిపండో కొట్టి లోపలికి పెడుతూ ఉంటారు దేవాలయంలో దర్శనానికి. ఓ కొబ్బరికాయ కొట్టడమో అరటిపండు ఇవ్వడమో చేసి. అంత గొప్ప ఆలయం అళఘర్ పెరుమాళ్ అంటుంటారు, పరమసుందరుడైనటువంటి విష్ణు భగవానుడు అని. చిత్రం ఏంటంటే అక్కడ ఆ వైఘై నదీ ప్రవాహం యొక్క వైభవం ఏంటో అక్కడ చూడాలి. అక్కడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న బ్రిడ్జి ఒకటి ఉంటుంది. నేను కేవలం ఆ వైఘై ప్రవాహం చూడడానికి అటువైపు వెళ్ళాను. అక్కడ కొన్ని వందల మంది దాని మించి నదిలో దూకుతూ ఉంటారు, దూకి స్నానాలు చేస్తుంటారు. నిజంగా ఆ తుంపర్లు, ఆ నది, ఆ ప్రవాహం, ఆ అద్భుతం చూసి తీరాలి. అక్కడ అళఘర్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్తున్నప్పుడు వైఘై ప్రవాహం బాగా కనపడుతుంది మనకి. కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం చేతని ఆయన జటాజూటంలో ఉన్నటువంటి గంగానదియే వైఘై వేగవతి గంగా అన్న పేర్లతో మధురై క్షేత్రంలో ప్రవహించింది. ప్రవహించి నదిగా మారింది. గుండోదరుడు కడుపు నిండా కావలసినన్ని నీళ్లు తాగి దాహం తీర్చుకుని కైలాస పర్వతం మీద గడుతూ ఉంటే శంకరుడు పెళ్ళిళ్లలో అక్కర్లేని ఆర్భాటాలు ఎంత ప్రమాదాలు తీసుకొస్తాయో చూపించిన వాడవు కనుక ఇక పైన నా అంగరక్షక గణానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని అధిపతిని చేసినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అంతేకాదు సామాన్యమైనటువంటి ఆడపిల్లకి ఎటువంటి కోరికలు ఉంటాయో మీనాక్షి పరదేవత కూడా పుట్టింటి మీద అంత ప్రేమ చూపించినటువంటి క్షేత్రం మధురై. ఎందుకో తెలుసా, కొంతకాలం తర్వాత మలయధ్వజ పాండ్యన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత మలయధ్వజ పాండ్యన్ యొక్క భార్య కాంచనమాల మాత్రమే బ్రతికుంది. ఆ రోజులలో ఆమె వృద్ధురాలైపోయింది. ఒకనొక సందర్భంలో గౌతమ మహర్షి వచ్చారు. గౌతమ మహర్షి వచ్చి ఆమెకి వేదాంత బోధ చేశారు. ఆమెకి ఎందుకో అదంతా విన్న తరువాత ఒక కోరిక పుట్టింది, సప్త సముద్రములు కలిసి ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో తాను స్నానం చెయ్యాలి. ఇంత శక్తివంతుడైనటువంటి అల్లుడు, ఇంత శక్తివంతురాలైన కూతురు ఉండగా నాకు లోటు ఏమిటని వెళ్ళి కూతురుని అడిగింది. కూతురండి, మీ అల్లుడు గారికి నదులు వ్యవహారాలు అన్నీ ఆటపట్టు, గంగే ఆయన జటాజూటంలో ఉంటుంది, ఆయనకి చెప్తానమ్మా నీ కోరిక తప్పకుండా తీరుస్తారంది. కూతురుగా వచ్చినందుకు సామాన్యమైన ఆడపిల్ల ఎలా అమ్మ కోరిక తీరుస్తుందో అలా అమ్మ కోరిక తీర్చినటువంటి క్షేత్రం
మధురై. అందుకే ఇప్పటికీ మధురైకి ఒక విశేషమైన పేరుంది, కన్యనాడు అని పిలుస్తారు. ఎందుకంటే కన్యకామణిగా ఉన్నటువంటి మీనాక్షి చేత పరిపాలింపబడిన క్షేత్రం కాబట్టి కన్యనాడు అని పేరు ఆ క్షేత్రానికి. వెళ్ళి శంకరుడితో చెప్పింది, మా అమ్మకి కోరికుంది, సప్త సముద్రములు కలిసి సరోవరమైతే అందులో స్నానం చెయ్యాలని కోరుకుంటోంది, మీరు మా అమ్మని అనుగ్రహించండి అని. అల్లుడు అత్తమామల పట్ల ఎంత గౌరవంతో ఉండాలో, ఎంత ప్రేమ చూపించాలో నిరూపించి చూపించాడు శంకరుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, సప్త సముద్రములను పిలిచి మీరు ఇక్కడ ఒక సరోవరంగా మారండి అన్నాడు. అంటే సప్త సముద్రములు సరోవరం అయ్యాయి, సప్తసాగర సరోవరం అని పిలుస్తారు ఇప్పటికీ ఆ సరోవరాన్ని. ఆ సరోవరంలో స్నానానికి వెళ్ళింది కాంచనమాల. తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఘోరం ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే, స్త్రీ పుణ్యతీర్థంలో స్నానం చెయ్యాలి అంటే భర్త చెయ్యి పట్టుకుని మునగాలి, అది వైదికమైన విధానం. భర్త ఏ కారణం చేతనైనా అలా స్నానం చెయ్యడానికి అవకాశం ఇవ్వకపోతే, అంటే ఆయన రాకపోతే, లేదా ఆయన అసలు శరీరంతో లేకపోతే, అప్పుడు కడుపున పుట్టినటువంటి కొడుకు చెయ్యి పట్టుకుని మునగాలి. కొడుకు రాక భర్త రాక ఇద్దరూ రాకపోతే ఒక ఆవు దూడని చూసుకుని దాని తోక పట్టుకుని మునగాలి తీర్థంలో. కాబట్టి నాకు కొడుకులు లేరు, భర్త గారు శరీరం విడిచిపెట్టేశారు, నేను ఒక ఆవు దూడ తోక పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునుగుతాను, కాబట్టి ఒక్క ఆవు దూడని తెప్పించమ్మా అంది కూతురు వంక చూసి. మీనాక్షి పరదేవత అలవోకగా సుందరేశ్వరుడి వంక చూసింది. సుందరేశ్వరుడు అన్నాడు, అత్తయ్య గారు మీరు స్నానం చేయడానికి ఆవు దూడెందుకు, మామయ్య గారిని పిలిపిస్తాను స్వర్గలోకం నుంచని ఆజ్ఞాపించి స్వర్గలోకం నుంచి మలయధ్వజ పాండ్యన్ని మళ్ళీ మధురై క్షేత్రానికి దింపిన క్షేత్రం మధురై, మళ్ళీ సశరీరుడై మలయధ్వజ పాండ్యన్ కిందకు వచ్చాడు. అప్పుడు మళ్ళీ సువాసిని శోభతో ఆ కాంచనమాల భర్త చెయ్యి పట్టుకుని సప్తసాగర సరోవరంలో మునిగి పైకి లేచింది. లేచిన తరువాత ఆమె, ఇక పైన భర్త లేకుండా భూమి మీద ఉండడానికి నాకు ఇష్టం లేదు అని తన కోరిక విలిబుచ్చితే పరమశివుడు దివ్యమైనటువంటి పల్లకీలో ఆ దంపతులిద్దరినీ కూడా కైలాస పర్వతానికి తన ఆవాసానికి పంపించాడు. అత్తమామల పట్ల అంత గౌరవం చూపించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. మధురై వెళ్ళినప్పుడు మీరు నిజంగా ఇవన్నీ చూస్తే అసలు ఆ తిరుప్పకుండ్రం, ఆ శ్రీ మహావిష్ణువు ఆయన బయలుదేరి రావడం, అక్కడ జరిగేటటువంటి కళ్యాణ విధానం, అక్కడ జరిగేటటువంటి అర్చన, అక్కడ జరిగే ఏకాంత సేవ, అక్కడ వెళ్ళే వాహనాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర గోష్ఠి, అక్కడ జరిగేటటువంటి వేదం, అవన్నీ చూస్తుంటే మనం భూలోకంలో ఉన్నామా కైలాసంలో ఉన్నామా అనిపిస్తుంది. నిజంగా ఆ క్షేత్రం యొక్క శిల్పకళా సౌందర్యం కూడా అసలు ఎవ్వరూ నోటితో చెప్పలేరు. ఏ క్షేత్రంలో భారతదేశంలో నేను చూడవాలి. ఒక్క మధురైలోనే ఒక విశేషం ఉంటుంది, ప్రసవతాయి అని స్తంభంలో ఉంటుంది. అప్పుడే ప్రసవమైనటువంటి దేవతాస్వరూపంగా ఉంటుంది అమ్మవారు. ఒక గుడ్డ అడ్డంగా కట్టి ఉంచుతారు. బహుశా బిడ్డలు లేని వారు అటువంటి స్థితిని పొందాలి అని ప్రసవతాయి దర్శనం చేస్తారు. వెళ్ళి ఎర్రటి బట్ట అడ్డు కట్టి ఉంచుతారు, అమ్మవారి ముఖం కనపడుతుంటుంది. ఆ ప్రసవ వేదన పడి బడలిపోయినటువంటి అమ్మవారి రూపం కనపడుతుంటుంది. అబ్బో ఊర్ధ్వతాండవమూర్తి, త్రిపుర సంహారమూర్తి, ఆ భైరవమూర్తులు, ఆ నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అసలు చూసి తీరాలి. అవి నేను నా నోటితో చెప్పడం ఒక్కటి సరిపోయేటటువంటి అవకాశం లేదు. కానీ ఇందులో నేను అవకాశం ఉంటే మధురైలో ఉండేటటువంటి కొన్ని కొన్ని పరమాద్భుతమైనటువంటి విషయాలు ఈ ప్రవచనాలు పూర్తయిపోయిన తర్వాత స్క్రీన్ మీద చూపించే ఏర్పాటు చేయిస్తాను. మనకి దక్షుడైన వ్యక్తి గోపాలకృష్ణ గారు ఉన్నారు కాబట్టి వేరువేరు మార్గాల గుండా దాన్ని మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. దానివల్ల మీరు ఈ మాట మధురై వెళ్ళినప్పుడు బాగా అనుభవించి చూసి రాగలుగుతారు. కాబట్టి ఒకప్పుడు పరమశివుని యొక్క అత్తగారి కోరిక తీర్చి అత్తగారికి మామగారికి కైవల్యం ఇచ్చినటువంటి క్షేత్రం మధురై. అంతేకాదు ఒక కొంగకి కూడా అక్కడ మోక్షం ఇచ్చాడే. సరస్వతి తీర్థమని ఇప్పటికీ బంగారు కమలం ఉంటుంది అందులో. విచిత్రం ఏంటంటే పరమశివుడి యొక్క శాసనం అందులో జల సంబంధమైనటువంటి కీటకములు కానీ జలచరములు కానీ ఉండవు ఆ సరోవరంలో.
పూర్వం ఎవరైనా కవిత్వం రాస్తే ఇది ప్రపంచానికి పనికొస్తుందా? ఇందులో ప్రపంచానికి అందించవలసినటువంటి సారం లేదు, ఇది కేవలంగా పక్కన పెట్టేయవలసిన విషయం అని అనిపిస్తే పరీక్ష కోసం ఆ కోనేటి దగ్గరికి తీసుకెళ్లేవారు. ఆ కోనేటిలో పుస్తకాన్ని పెడితే ఇది ప్రపంచానికి అందవలసినది అంటే ఆ పుస్తకం తేలి ఉండేది, ఇది అక్కర్లేదు అనుకుంటే ఆ పుస్తకం మునిగిపోయేది. ఆ సరస్వతి కోనేటిలోనే పరీక్ష చేస్తూ ఉండేవారు. ఎన్నో రకాలుగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. అటువంటి మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవతాస్వరూపం మీనాక్షి పరదేవత. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, నేను చూసినంత వరకు భారతదేశం మొత్తం మీద ఏ శైవ క్షేత్రంలో కూడా శంకరుడు చేసినటువంటి ఆ క్షేత్రంలో చేసినటువంటి 64 లీలలను యథాతథంగా ప్రదర్శించే క్షేత్రం మధురై ఒక్కటే. ఇప్పటికీ మీరు మధురై ఆ సమయంలో వెళితే శంకరుడు చేసినటువంటి లీలలను చూడవచ్చు. 64 లీలలను చేస్తారు, దానికోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండిపోతారు మధురైలో. ఉండిపోయి ఒక 2 నెలలు ఉండి 64 లీలలు చూస్తారు. అసలు ఆయన వెళ్ళేటటువంటి శిబిక, ఆయన వెళ్ళే వాహనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నేనైతే ఆయన ఒక వాహనం మీద వెళుతున్నప్పుడు చూసి నాకు గగుర్పాటు చెందాను. ఒక్కొక్క వాహనం ఈ ప్రాంగణ అంటుంటుందో అంతంత వాహనాల మీద పెడతాడు. అసలు అది తిరగవలసి వస్తే ఎలా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ వాహనాన్ని వాహనం మీద పెడతారు, ఎందుకంటే ప్రథమంలో పోయిలు తీసుకొస్తారు కానీ తర్వాత దాన్ని తీసుకెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఆ దేవాలయ నిర్మాణం ఆ కులశేఖర పాండ్యన్ అలా ఎలా చేశాడో అర్థం కాదు. ఎంతమంది రాజులు కట్టారో తర్వాత దాన్ని. అమ్మవారు 3 సంవత్సరాల పిల్లగా బయటికి వచ్చింది, ఇప్పటికీ బాలాస్వరూపంగా క్షేత్రంలో అలాగే తిరుగుతుంటుంది. నన్ను నమ్మండి, శంకరుడు మీనాక్షి పలికేటటువంటి క్షేత్రం మధురై. అందుకే ఒకసారి మధురై వెళ్ళొచ్చేస్తే ఇంకక్కడ చెప్పుకోవడానికి ఏమక్కర్లేదు. నా ఉద్దేశ్యం అయితే అంత ఆర్తి ఉంటే చెప్పవచ్చు, కానీ ఒకసారి వెళ్ళి నిలబడితే చాలు, పలుకుతాడు. ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఏదైనా ఇబ్బంది ఉంటే మధురై వెళ్ళి మీనాక్షి సన్నిధానంలో కానీ సుందరేశ్వరుడి సన్నిధానంలో కానీ కూర్చుని ఒకసారి గుణిగితే చాలు ఆ కష్టం గురించి. ఆయన పలుకుతాడు, ఆయన వింటాడు అని చెప్తారు. అంత గొప్ప క్షేత్రం. నిజంగా ఆయన పలికినటువంటి దృష్టాంతాలు 1-2 కావు. నిజంగా నేను మధురై వైభవం అని ఆ క్షేత్రంలో జరిగిన విశేషాలు ఒకటే చెప్తే ఈ వారం రోజులు దానికి సరిపోతుంది. అంత గొప్ప క్షేత్రం. ఇప్పటికీ తల్లి తిరుగుతూనే ఉంటుంది బాలారూపంగా, వచ్చిందే 3 ఏళ్ల పిల్లగా. ఒకప్పుడు ఆ దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని యొక్క కుమార్తెల గుడిలోకి వచ్చింది. కులశేఖర పాండ్యన్ ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆలయంలోనే కుమార గురు అనబడేటటువంటి ఒక కవి తాను వ్రాసినటువంటి పుస్తకం సరస్వతి కోనేరులో పైకి తేలితే అందులో ఉన్నటువంటి కీర్తనలు పాడుతున్నాడు. ప్రధాన అర్చకుడి యొక్క కుమార్తె రూపంలో సభాప్రవేశం చేసిన పిల్ల తిన్నగా వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా కులశేఖర పాండ్యన్ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంది. మహారాజు మధురై క్షేత్రంలో కానీ శ్రీశైలం భ్రమరాంబ దగ్గర కానీ బాలరూపంలో కనపడుతుంది అంటారు అమ్మవారు. అందుకని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్న కాసేపటికి ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి 2 ప్రత్యేకమైనటువంటి కీర్తనలు పాడాడు తన పుస్తకంలోంచి. అవి వింది సహభాష్ అని అవ్యక్త మధుర నాదం చేసి తాను ఏ ప్రభువు ఒళ్ళో కూర్చుందో ఆ కులశేఖర పాండ్యన్ యొక్క మెడలో ఉన్న హారాన్ని తీసి నడుస్తూ వెళ్ళి ఆ కుమారగురు మెడలో అలంకారం చేసి అంతర్ధానమైపోయింది. ఇప్పటికీ మధురైలో జరిగినటువంటి లీలలు, మధురైలో జరిగినటువంటి వృత్తాంతాలు ఎన్ని ఆ గోడల మీద చెక్కబడి ఉంటాయో. మధురై క్షేత్రానికి వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేసాను అని ఎవరైనా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా రాగలిగారు అని. ఎందుచేత అంటే అక్కడ చూడవలసినటువంటి విశేషాలు అన్నీ ఉన్నాయి. అసలు దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు ఉండేటటువంటి నంది దగ్గర నుంచి ఎన్ని విశేషాలు, 2 కళ్ళు సరిపో. అసలు ఏమి శిల్ప వైభవము, ఏమి దేవాలయము, ఏమి పరదేవతో, ఏమి శంకర వైభవము. మహానుభావుడు అలా పలుకుతూ ఉంటాడు ఆర్తి పొందిన వాళ్ళకందరికీ.